హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎడ్యుకేషన్ కాన్సెప్ట్స్ ఫ్రెండ్స్ మనకి ఆంధ్రప్రదేశ్ స్టేట్కి సంబంధించిన ఏదైతే ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఉందో దీని నుంచి చూసుకుంటే మనకి ఆఫీస్ రిసెప్షనిస్టు అలాగే స్టాఫ్ నర్స్ పోస్టులకి నోటిఫికేషన్ రావడం జరిగింది ఎనీ డిగ్రీ క్వాలిఫికేషన్స్ అప్లై చేసుకునే విధంగా అదే విధంగా ఈ పోస్టులకు సంబంధించి మనకి ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు అడిషనల్ క్వాలిఫికేషన్స్ కూడా అవసరం లేదు అయితే ఈ వీడియోలో ఈ నోటిఫికేషన్ సంబంధించిన పూర్తి డీటెయిల్స్ వన్ బై వన్ తెలుసుకుందాం నోటిఫికేషన్ సంబంధించిన డీటెయిల్స్లోకి వెళ్ళబోయే ముందు నాకు ఒక చిన్న రిక్వెస్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు వీడియోని ఎండ్ వరకు చూడండి రెండు వరకు చూసిన తర్వాత మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తే వాటికి నేను రిప్లై తీస్తాను అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కు కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్ కొత్తగా మన ఛానల్కి ఎవరైనా విజిట్ చేస్తుంటే మీరు చూస్తున్న వీడియో కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి నోటిఫికేషన్స్ కోసం బెల్లైకన్ యాక్టివేట్ చేసి రెగ్యులర్ జాబ్ నోటిఫికేషన్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు తెలుసుకోండి ఇక నోటిఫికేషన్ సంబంధించిన డీటెయిస్లో కాదాం ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్ చూసుకుంటే మనకి ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ నుంచి రావడం అయితే జరిగింది ఈ నోటిఫికేషన్లో మనకి రెండు కేటగరీలకు సంబంధించిన పోస్టులు ఉన్నాయి అందులో ఒకటి చూసుకుంటే స్టాఫ్ నర్స్ ఇక రెండోది చూసుకుంటే మనకి ఆఫీస్ రిసెప్షనిస్టు ఈ పోస్టులకి మెయిల్ క్యాండిడేట్స్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఇద్దరు అప్లై అయితే చేసుకోవచ్చు అదైతే గుర్తుంచుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టాఫ్ నర్స్ పోస్టులకు సంబంధించిన డీటెయిల్స్ వద్దాం ఫ్రెండ్స్ ఈ స్టాఫ్ నర్స్కి సంబంధించి టోటల్గా మనకి యాభై పోస్టులు ఉన్నాయి ఈ పోస్టులకు ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో వాళ్ళు బీఎస్సీ నర్సింగ్ కానీ జిఎన్ఎం కానీ ఏఎన్ఎం కానీ చేసి ఉండాలని చెప్పి మెన్షన్ చేశారు ఇక అప్లై చేయడానికి ఏది చూసుకుంటే మినిమమ్ ట్వంటీ వన్ ఇయర్స్ ఉండాలి మాక్సిమం ఫార్టీ టూ ఇయర్స్ వరకు అప్లై అయితే చేసుకోవచ్చు అని చెప్పి మెన్షన్ చేశారు ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదని మెన్షన్ అయితే చేశారు శాలరీ చూసుకుంటే పది నుంచి పదిహేను వేల రూపాయలు శాలరీ అయితే వస్తుందని చెప్పి నోటిఫికేషన్ మెన్షన్ అయితే చేశారు ఇక నెక్స్ట్ ఆఫీస్ రిసెప్షనిస్ట్ పోస్టులు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించిన డీటెయిల్స్ చూద్దాం ఫ్రెండ్స్ ఈ ఆఫీస్ రిసెప్షనిస్ట్ పోస్టులకు సంబంధించి టోటల్గా ఇరవై వేకెన్సీస్ ఉన్నాయి ఈ పోస్ట్లో కూడా మెయిల్ క్యాండిడేట్స్ ఫిమేల్ కాండిడేట్స్ ఇద్దరు అప్లై అయితే చేసుకోవచ్చు ఇక ఈ పోస్టులకు అప్లై చేయడానికి ఎనీ డిగ్రీ అనేది ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అంటే మీరు డిగ్రీలో బీఏ చేసినా బీఎస్సీ చేసినా బీకామ్ చేసినా బీబీఏ చేసినా సరే అప్లై చేసుకోవచ్చు అలాగే బీటెక్ చేసిన వాళ్ళైనా అప్లై అయితే చేసుకోవచ్చు అయితే మనకి డిగ్రీతో పాటు కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే ఉండాలని చెప్పి మెన్షన్ చేశారు ఎందుకంటే మనకి రిసెప్షనిస్ట్ పోస్టులు కాబట్టి వాటికి కంపెనీ కమ్యూనికేషన్ స్కిల్స్ అనేవి కంపల్సరీగా అవసరమైతే అదైతే గుర్తుంచుకోండి ఇక ఈ పోస్ట్లో కూడా అప్లై చేయడానికి మనకి మినిమం ట్వంటీ వన్ ఇయర్స్ ఉండాలి మ్యాక్సిమం ఫార్టీ టూ ఇయర్స్ అయితే దాటి ఉండకూడదు ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదు ఈ పోస్టులకు అప్లై చేయడానికి శాలరీ చూసుకుంటే మనకి పది నుంచి పదిహేను వేల రూపాయల మధ్యలో శాలరీ అయితే ఉంటుందని చెప్పి నోటిఫికేషన్ మెన్షన్ అయితే చేశారు అదైతే గుర్తుంచుకోండి ఫ్రెండ్స్ ఈ పోస్టులకి ఆన్లైన్ అప్లై చేయాలి మీరు ఎటువంటి అప్లికేషన్ ఫీజ్ కూడా పే చేయాల్సిన అవసరం లేదు వీడియో కింద డిస్క్రిప్షన్లో మీరు నోటిఫికేషన్ సంబంధించిన డీటెయిల్స్ తెలుసుకోవడానికి అప్లై చేయడానికి డైరెక్ట్గా లింక్స్ అయితే ప్రొవైడ్ చేస్తాను ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నోటిఫికేషన్ సంబంధించిన డీటెయిల్స్ పూర్తిగా తెలుసుకున్న తర్వాత తర్వాత అప్లై అయితే చేయండి మీరు అప్లై చేయడంతో పాటు మీ ఫ్రెండ్స్ కూడా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ అయితే ఉంటాయి అంటే ఈ పోస్టులకు అప్లై చేసుకునే విధంగా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఉంటాయి వాళ్ళకు కూడా ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేయండి చాలామంది టెన్త్ క్లాస్ ఇంటర్మీడియట్తో ఇటువంటి జాబ్స్ లేవా అని అడగొచ్చు ఫ్రెండ్స్ ప్రీవియస్గా నేను టెన్త్ క్లాస్ ఇంటర్మీడియట్ కాలిఫికేషన్స్ అప్లై చేసుకునే విధంగా ఆంధ్రప్రదేశ్ స్టేట్కి సంబంధించి అలాగే సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించి కొన్ని జాబ్ నోటిఫికేషన్ వీడియోస్ అయితే చేశాను ఆ వీడియోస్ అన్ని కూడా మన ఛానల్లో అప్లోడ్ చేశాను మీరు ఆ పోస్టులకు అప్లై చేయాలనుకున్న ఆ పోస్టులకు సంబంధించిన డీటెయిల్స్ చూసుకోవాలన్నా ఆ వీడియోస్ అయితే ఒకసారి చూడండి మన ఛానల్ విజిట్ చేస్తే మీకు ఆ వీడియోస్ కనపడతాయి లేకుంటే మీరు డైరెక్ట్గా చూడాలనుకున్న ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఆ లింక్స్ అయితే ప్రొవైడ్ చేస్తాను అక్కడ నుంచి మీరు డైరెక్ట్గా అయితే చూడొచ్చు ఫ్రెండ్స్ ఇన్ఫర్మేషన్ వీలైనంత వరకు ప్రతి ఒక్కరికి షేర్ చేయడానికి ప్రయత్నించండి ఇక జాబ్ లొకేషన్ ఎక్కడ ఉంటుందని చెప్పలేదు కదా జాబ్ లొకేషన్ చూసుకుంటే మనకి విశాఖపట్నం అంటే వైజాగ్లో జాబ్ లొకేషన్ అయితే ఉంటుంది అదైతే గుర్తుంచుకోండి వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి మరి ఇటువంటి రెగ్యులర్ జాబ్ నోటిఫికేషన్స్ కోసం సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్ కోసం బెల్లైకన్ని యాక్టివేట్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్